వెల్కమ్ టు నోబల్ నర్సింగ్ ఛానల్ అండి చాలా రోజుల తర్వాత మీ మధ్యలోకి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే తీసుకుని మీ మధ్యలోకి వచ్చానండి సో ఈ మధ్య కాలంలో ఏపీ గవర్నమెంట్ కొన్ని పారామెడికల్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇవి ఏ జిల్లాలకి ఆ జిల్లాలకి సపరేట్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇప్పుడు నేను చెప్పే వీడియో మనకి ఎస్పెషల్లీ ఫర్ పశ్చిమ గోదావరి జిల్లా అంటే వెస్ట్ గోదావరి డిస్టిక్లో పడినటువంటి పోస్టుల గురించి మీకు ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద మనకి స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అలాగే ఎల్జీఎస్ అంటే లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మ్యాన్స్ని ఈ యొక్క పోస్టులో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎలాంటి ఫీజు లేదు డైరెక్ట్గా జాబ్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో మీకు జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత శాలరీ ఉంటుంది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమి ఉంటుంది అనేది మనం చూద్దామండి సో మన వెస్ట్ గోదావరికి వచ్చేసేటప్పటికి స్టాఫ్ నర్స్ పోస్ట్లు అనేవి టోటల్గా మనకి ఫిఫ్టీ నైన్ పోస్టులు ఉన్నాయండి అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు సెవెంటీన్ పోస్టులు ఉన్నాయి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి ఇందులో స్టాఫ్ నర్స్ అండ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ రెండు కూడా కాంట్రాక్ట్ మెథడ్లో తీసుకుంటారండి వీళ్ళు కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ డేటా ఎంట్రీ లాస్ట్ డే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీరు వీరిద్దరూ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేయాల్సి వస్తుందనమాట అండ్ స్టాఫ్ నర్స్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటి శాలరీ ఎంత అనేది చూద్దాం సో స్టాఫ్ నర్స్ పోస్ట్కి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది స్టాఫ్ నర్స్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు జిఎన్ఎం నర్సింగ్ కానీ బీఎస్ఈగా నర్సింగ్ కానీ ఎంఎస్సీ నర్సింగ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలండి అండ్ అదే రకంగా వాళ్ళ దగ్గర ఏపీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు ఏపీలో ఆ సర్టిఫికేట్స్ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటేనే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది తెలంగాణ వాళ్ళు కానీ ఒకవేళ వేరే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఇన్ కేస్ వాళ్ళు కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఏపీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అని మెన్షన్ చేశారు అండ్ స్టాఫ్ నర్స్కి శాలరీ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అండి అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్ వొకేషనల్ ఎమ్మెల్టీ కానీ డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ డిప్లొమా ఇన్ ఎమ్మెల్టీ కానీ బిఎస్సి ఎమ్మెల్టీ కానీ చదువు ఉండాలి అండ్ దాంతోపాటు వీళ్ళకు కూడా పారామెడికల్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలండి పారామెడికల్ బోర్డులో వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ వీళ్ళ సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి వీళ్ళ శాలరీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ రూపీస్ అనమాట నెక్స్ట్ కేటగిరీ పోస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ విత్ కంప్యూటర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏదైనా డిగ్రీ అందులో మీకు కంప్యూటర్స్ కంప్యూటర్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట సో మీకు డిగ్రీలో ఏదైనా కంప్యూటర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి వీళ్ళకి వచ్చేసి శాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుందండి ఓకే సో ఈ డేటా ఎంట్రీ పోస్ట్ అనేది ప్యూర్లీ అవుట్సోర్సింగ్ బేస్ అనమాట అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ సో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే లైక్ క్లర్క్స్ ఆఫీస్ బాయ్స్ లాంటి పోస్ట్లు అనమాట కాకపోతే హాస్పిటల్ సెట్టింగ్లో వీళ్ళు వర్క్ చేస్తారు ఐదర్ అర్బన్ పిహెచ్స్ కానీ హాస్పిటల్ సెట్టింగ్స్లో క్లరికల్ పోస్టులు అనమాట వీళ్ళు హాస్పిటల్ సెట్టింగ్లో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట సో వీళ్ళ సాలరీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఉంటుందండి సో ఈ పోస్ట్ కూడా బాగానే ఉంటుంది సో ఏజ్ ఎక్కువ అయిపోయి సో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అంటే బోల్డ్ మంది అప్లై చేసుకోవచ్చు దీనికి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది సో హాస్పిటల్ సెట్టింగ్స్లో ఆఫీస్ బాయ్ లాగా వర్క్ చేయడానికి ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మీరు అప్లై చేయించవచ్చు ట్వెల్వ్ థౌజండ్ పర్ మంత్ శాలరీ అనమాట అండ్ అలాగే నా ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నర్సింగ్లో కానీ మెడికల్ పోస్ట్లు ఏవి పడినా సరే నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో అది మీ వరకు చేరాలంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు అన్నీ అప్లై చేయాలి అంటే కనుక మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళాలి సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలండి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ క్వాలిఫికేషన్ అయితే అయితే మీకు ఉందో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి మార్క్స్ మెమోస్ ఉండాలి రిజిస్ట్రేషన్స్ విత్ రెన్యూయల్స్ ఉండాలండి ఓకే అండ్ అలాగే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ లేటెస్ట్ క్యాస్ట్ ఉండాలి స్టడీస్ సర్టిఫికే సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ అలాగే మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాలి స్పోర్ట్స్ కోటాలో మీకైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు పెట్టచ్చు ఓకేనండి ఇవన్నీ రెలివెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి మీరు ప్రీవియస్లీ కనుక ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉంటే అది కూడా పెట్టుకుంటే కనుక ఇక్కడ మీకు వెయిటేజ్ మార్క్స్ అనేవి కలపడం జరుగుతుంది ప్రతి పోస్ట్కి కూడా వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి మీరు ఏదైనా గవర్నమెంట్ దాంట్లో చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆ సర్వీస్ సర్టిఫికేట్ని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట అండ్ అలాగే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే కనుక మూడో తారీఖు వరకు అక్టోబర్ మూడుని లాస్ట్ డేట్ అండి నాలుగున్నర లోపు మీరు ఏలూరులోని డిఎం డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ మరియు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎస్ఎస్సి అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు అప్లికేషన్ కి జత చేసి అక్కడ